తెలుసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఇంటి తలపేసావా? వేసానండి. అమ్మయ్యా. ఎందుకండి అమ్మయ్య అంటున్నారు? లోపల బోల్ డబ్బు ఉంది కదే. బీరువాలో డబ్బులు ఏమి లేవండి. ఏవే దొంగలు పడితే అవన్నీ కొట్టేస్తారని చెప్పి పొద్దున్నే డస్ట్ బిన్ లో వేసాను. ఎంత పని చేసావే? ఏం చేశానండి? చెత్త తీసుకుని ఎంతగా పడేసాను బయట. నానా ఏంటి నాకు చాక్లెట్ తింటీవా? చాక్లెట్ తినకూడదు నాన్న. ఎందుకు నానా? చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోయి పళ్ళు ఊడిపోతాయి, అర్థమైందా? మరి నీకెందుకు నానా రెండు పళ్ళు ఊడిపోయాయి? ఇవి పళ్ళు ఊడిపోవడం కాదు నానా, పళ్ళు రావడం అంటారులేమ్మా. అంటే డార్లింగ్ అని పిలిచాను, అమ్మ కొట్టింది. డార్లింగ్ అని పిలిస్తే మమ్మీ కొట్టిందా? నేను పని మనిషిని పిలిచానులే. ట్రైన్ టైం అయిపోతుంది కదా. లోకర్ తాళం వేసావా? వేయలేదండి. ఎందుకే? ఏమి తాళా లేకుండా ఉంటేనే ఇంట్లో ఏమీ లేదని దొంగలు పడరండి. హలో, ఏంటి మా ఇంట్లో దొంగలు పడ్డారా? ఇంకా మా ఇంట్లో దొంగలు పడ్డారంటే అయ్యి ఇప్పుడు వెళ్ళండి, మనం ఉంటే హాస్పిటల్ లో జాయిన్ చేసేవాళ్ళంగా. దొంగలు పట్టారు ఉండదంతా దోసుకెళ్ళిపోయారు. నీ ఎంకమ్మ నువ్వు నీ ఎదవాటోలు. ఇప్పుడు ఈ ట్రైన్ లోకి వెళ్ళంగానే మొత్తం మత్తు బంధం అందరు రెడీ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపోయి శుభ్రంగా అందరికి ఇచ్చేసి పోయింది మొత్తం అంతా కలిసి సెటిల్ చేసేది. బిస్కెట్ లో కలిపావా? కలిపానండి. మనం తిన్నాక ఎంత ఇచ్చావు? మనకు కూడా అవే తెచ్చానండి. మనకి అయితే తేవడం అంటే మెంటల్ దానా? అంటే కలిపినవి సపరేట్ గా కలపనివి సపరేట్ గా తెచ్చాను. ఓహో, రెండు సపరేట్ సపరేట్ తెచ్చావా? ఇగో త్వరగా పద, జాగ్రత్తగా మేనేజ్ చేయి, అర్థమైందా? పద. ఇవే మన టికెట్లు, చెప్పింది గుర్తుందిగా. ఎందుకు గుర్తులేదండి? ప్రతిసారి చేసేదేగా. ట్రైన్ లో మంచి ఫ్యామిలీ లాగా ఎంటర్ అవడము, తినే పదార్థాల్లో మత్తు పదార్థం చల్లడం, వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళందరినీ దోచుకుని మనం వెళ్ళిపోవడం. సూపర్, ఎవరు మంచి ఫ్యామిలీ వచ్చింది, ఇదే మంచి టైం. అలాగేనండి. గురుగారు సీట్ నెంబర్ కనబడలేదు, ఎక్కడ ఉంటాయి? ఆ సీట్ నెంబర్ సీట్ కింద ఉంటాయండి. ఆ సీట్ కింద కాదు, ఇక్కడ. మీ ఆవిడ మనలో 24 క్యారెట్స్ గోల్డా? లేదు, కాకరకాయ గోల్డ్. అదేంటి? జోక్ చేసా. మీ ఆవిడ మనలో చెప్పుకో చూద్దాం. కాకరకాయ కాదు, నిజంగా క్యారెట్ గోల్డే. జోక్ చేశారు కదా, నువ్వు చేసిన జోకే. ఎవరు? మీ తాత స్కూల్ డ్రెస్ చేశారు? కాదు, మా అబ్బాయి తాత పోగులతో పుట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు? నేనా? కేరళ. ఇది వైజాగ్ వెళ్తుంది కదండి. తెలుసు, వైజాగ్ లో వెళ్ళి రెండు రోజులు అక్కడ ఉండి కేరళ వెళ్తాం. అదే ముందు కేరళ వెళ్ళొచ్చు కదా. అక్కడ నుంచి వస్తున్నాం, రెండు రోజులు ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్దామని. మీరు ఎక్కడికి? దుబాయ్. దుబాయ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ఎక్కడ కదండి, ట్రైన్ ఎక్కడ? ఏంటి, టికెట్లు తీసుకున్నా తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, వైజాగ్ తీసుకెళ్ళి దుబాయ్ అని చెప్పేస్తాను మా వాళ్ళకి. నమ్మేస్తారా? ఆల్రెడీ హైదరాబాద్ అమెరికా అని చెప్పాను, నమ్మేశారు వీళ్ళు. ఏం చేస్తుంటారు? ఏంటి, గోదావరి అది ఉంది కదా, అది లీజుకి తీసుకున్నా. దేనికి? ట్రైన్ లో చూడడానికి బాగుంటది కదా. అదేంటండి అందరు ఫ్రీగా చూస్తారు కదా. తర్వాత తెలిసింది ఫ్రీ చూడొచ్చని. మీరేం చేస్తుంటారు? మాకు వైజాగ్ లో చేపల చెరువులు ఉన్నాయండి. ఎక్కడ? ఇప్పుడు బీచ్ ఉంది కదా, బీచ్ ఉంది, అది అప్పుడు మేము చేపల చెరువులు అండి, అంతా కలిపి సముద్రం చేస్తాయి ఇప్పుడే. మన ఇద్దరం వెళ్తున్నాం, ఎవరు ప్రయాణికులు లేరు, తోడి ప్రయాణికులు ఎలాగా ఉంటారు లేని ఎలా ముందు ఎక్కుతారు. మీరు ఏమైనా తింటారా? అదే తిన్నానండి. ఆపండి ఆపండి అన్న. చిచి ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చోకూడదా? కూర్చోడవా? కూర్చోడు, అలా కూర్చోకూడదు, మామూలు కూర్చోవాలి. ట్రైన్ వెళ్ళదు, ఇంకా ట్రైన్ ఇంకా బయలుదేరలేదన్నా. బయలుదేరిపోయింది. మరి ఒకట్లేదండి మీరు అందరా? ఓ మేము ఒకలా మజా. ఈ ట్రైన్ ఇటుందండి, ఇటు పక్క వెళ్ళాలి, ఇటు పక్క వెళ్ళాలండి. మరి ఇటు పక్క ఎందుకు? ఎలాగ ఇటు పక్క వస్తుంది కదండి. ఏం పేరు చెప్పడ? ఏం చేస్తుంటారు అండి? ఈత నేర్పుతానా? ఎవరికి? చేపలకే. అవి కాదు, ఇంకేం చేస్తుంటారని? మీసాలు తెప్పడం నేర్పిస్తానా? ఎవరికి? రైలుకి. ఎలా తిప్పడం నేర్పిస్తారు? మీసాలు తిప్పుకోండి అంటానా, తిప్పేసుకుంటే. ఏం చూస్తున్నారు? ఇదేం బ్రిడ్జ్ అండి? గోదావరి బ్రిడ్జ్. ఏం చూస్తున్నారు? మొన్న ఒక చేపకి ఈత నేర్పినా, చేప కనిపించట్లేదా? What?
ఏమడుగుతున్నారండి? ఆ చేప అక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి. దేనికి? అక్కడ కొన్ని ఒక చేప ఉంది, ఎత్త రావట్లేదు, నేర్పించడానికి వెళ్తున్నాను. అన్న నాకు డౌట్, ట్రైన్ లో వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళొచ్చు? బేషుగ్గా వెళ్ళొచ్చు. బాత్రూమ్ లో కిటికీ ఉంటుందా? ఉంటది, వెళ్ళండి. మా అబ్బాయి చేతిలే చిన్నపిల్లలు అసలు గేడు. ఇదేంటి నోట్లు వెళ్ళి పెట్టుకున్నాడు, మంచిది కదా పిల్లలకి. చేతి చేసి చాలా డేంజర్. ఏదో ఒకసారి తీయమన్నది. అరే దున్నపోతా కుక్క నక్క పంది. పెట్టండి పెట్టండి పెట్టండి. ఏం కలెక్ట్ చేస్తాడు పిల్లలకి? అమ్మ నా వదిలి పెడతాడు. ఏది మళ్ళీ తీయమన్నా? అరే నాకు పెట్టలేయండి. ఇప్పుడు తెట్టమన్నాను ఒకసారి. తీయండి ఒకసారి. తీయ 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 తీయ. ఆయన ఉండాలి. ఏమి తింటారా? తింటాను. ఏం తింటారు? సాయంత్రం, మధ్యాహ్నం, పొద్దున్న. సరే ఏం తింటారా? మేం తెచ్చుకున్నాండి, మీరు కూడా తినొచ్చు మాతో పాటు. మనం తెచ్చుకుంది పులిహోర తెచ్చావా? అయ్యే మేము పులిహోరే. అబ్బా కనిపించుకున్నా? వద్దులేండి, మేము మా సపరేట్ తెచ్చుకున్నాము. ఏం సార్, కొంచెం పులిహోర ఏం తీసుకుంటారా? మీరు తీసుకుంటారు కొంచెం పులిహోర? బాగా కలిపి చేసాం. మేము బాగా కలిపినామండి. మీరు తినండి ఫస్ట్, మేము తింటాం. సరే మార్చుకున్నానండి. ఓకే హ్యాపీ. తినండి 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 తినండి. మీరు అది కంగారు పడుతున్నాడు. తినండి. తిన్న తిన్న తిన్న. చిన్నపిల్లల్ని కాపాడుతాయి మనం. నువ్వు తినంటే నువ్వు తిన్నా నువ్వు. నిద్ర అయిందండి. అమ్మో నిద్ర కాదండి బాబు. ఏమండి నా చైను? ఏమండి నా ఉంగరాలు? నా ఉంగరాలు చైను. మన తెప్పడాడే. తెప్పడు తెప్పడు. ఎవరు సార్? దొంగ. దొంగ పారిపోయిందండి. ఇంకోటి పోయిందా? ఒకటి పోయింది. అయ్యా మాయూ లేకపోతే నాతో పెట్టుకుంటారా? ఏం దారి వరకు శని స్లేపరే, ఇప్పుడు స్లేపరే. చీచ్ ఖాళీగా ఉంది, ఆవిడ అత్తడేట.